అసలు అద్భుతంగా ఉంది, అసలు సూపర్. మా సుడిగాలి సుధీర్ గారికి స్వాగతం, సుస్వాగతం. అరాచకం అండి నిజంగా ఈరోజు. మా సరాచకం మామూలుగా లేదు. ఓకే, సో ఇంతకుముందు మీరు విన్న పాట స్వయంగా పాడింది ప్రణవ్ చాగంటి. సో ప్రణవ్ చాగంటిని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో వెల్కమ్ ప్రణవ్. సో ఒకసారి ఆ పాట లైవ్గా ఆయన పాడతారు. సో దెన్ విల్ గెట్ టు ద నెక్స్ట్ ఈవెంట్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. వాట్సాప్ ఏదైనా విషయం మాట్లాడే ముందు మనల్ని మనం పరిచయం చేసుకోవడం కనిష్ట సంస్కారం. తీయని కన్న తీయ నయన తెలుగు భాష పలుకుతున్న నాలోన నర నరాన తెలుగు భాష మెదులుతున్న ప్రతి క్షణాన ఉత్సాహము నింగికే ఎగురుతున్న నేలజనన తారవలే మీ ముందు నిలబడున్న అభినవ కవి నేను తెలుగుని విడలేను. ఇందాక ఇప్పుడే మీరు చూసిన లవ్ ఆల్ ద హేటర్స్ పాట నేనే రాశాను, నాతో పాటు మంగళిగాడు కూడా పాడారు. అండ్ ఐ వుడ్ సిన్సియర్లీ థ్యాంక్ ప్రశాంత్ విహారీ, నా స్నేహితుడు ప్రశాంత్ విహారీ, సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారీకి, నందుకి అండ్ రష్మి గారు ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ. అండ్ రాజ్ విరాట్కి, డైరెక్టర్ రాజ్ విరాట్కి మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అసలు ఈ పాట టైటిల్ లవ్ ఆల్ ద హేటర్స్, అంటే మనం ఏదన్నా ఎదుగుతున్నప్పుడు కానీ మన ఎదుగుదలకి చిహ్నంగా ఈ హేటర్స్ అనే వాళ్ళు ఎప్పుడు మన దగ్గరే ఉంటారు. మనకి హేటర్స్ ఉన్నారంటే మనం ఏదో కరెక్ట్ చేస్తున్నట్టే గుర్తుంచుకోండి లైఫ్లో కూడా. సో మనం హేటర్స్కి ఏం సమాధానం చెప్తాము అన్నదే ఈ పాట. అండ్ పాట గురించి చెప్పే ముందు ఐ వుడ్ లైక్ టు యాడ్ అ లిటిల్ థింగ్ అబౌట్ మన అందరికీ ఎంతో ఇష్టమైన దర్శకుడు పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ గారు యంగర్ జనరేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన విధానం అంత ఇంత కాదు. అసలు హీస్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ద యంగ్స్టర్స్ ఎవ్రీవేర్. సో ఆయన స్వాగ్, ఆయన స్టైల్, ఆయన యాటిట్యూడ్, ఆయన స్వాగ్ కొంచెం ఉంచే ప్రయత్నమే చేసాం ఈ పాటలో. సో హేటర్స్కి ఏం చెప్తాం, చుట్టూ ఉన్న ప్రతి వాడు చెప్పే వాడే నీతులు, ముందుకెళ్ళ నీయకుండా గీసయ్యను గీతలు, సూటి పోటీ మాటలతో మార్చెతల రాతలు, అవి ఇవి కాదు వచ్చి పీకునా ఆవేశం, ఆగదెంత పీకినా అల్లు పెరగను వడ్డుగడ్డుకున్న వడ్డు దుడుకులు ఎన్నున్నా, దూకుడాపలేక రాళ్లు పెట్టి కొట్టినా అవే రాళ్లతోన పెద్ద కోట నేను కట్టనా, ఈ సోతే యాగదుగా వినుకుంటూ పోతే ఎవ్వడెంత మొరిగినా నా తీరు నాదే, గుండెల్లో దమ్మెంతో చూపిద్దాం నేడే అరే హేటర్సే అడ్డొస్తే. సో హేటర్స్ అడ్డొస్తే ఏం చెప్పాలంటే, నవంబర్ 4th బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా విడుదల అవ్వబోతుంది, ప్లీజ్ డూ వాచ్. అండ్ నందుకి, నందు ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ యువర్ హార్డ్ వర్క్ అండ్ దీన్ని ప్రమోట్ చేసిన విధానం కూడా ఇంక్రెడిబుల్. అండ్ రష్మి గారు ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ డైరెక్టర్ రాజ్ విరాట్కి అండ్ సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారీకి, ప్రొడ్యూసర్లు ప్రవీణ్ గారికి మిగతా అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ విడుదలైన తర్వాత సక్సెస్ పార్టీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడుకుందాం. నమస్కారం. అబ్బో అసలు ప్రణవ్ చాగంటి.